హలో బ్రదర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్పి బిగ్ బాస్ గేమింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు తెలంగాణ MP40 అని సో ఇక్కడ కనిపిస్తుంది కదా కొంతమంది నేమ్స్ పైన. సో వీటి గురించి చాలామందికి అయితే మ్యాక్సిమం తెలియకుండొచ్చు, సో కొంతమందికి అయితే తెలుసు. సో తెలియని వాళ్ళ కోసం సో ఇది ఎట్లా వస్తుంది ప్రతి నేమ్ పైన, సో దీనికి ఏమేం కావాలి, సో మనకు ఎట్లయితే నేమ్ వస్తుంది అనేది మొత్తం సెట్టింగ్స్ గురించి మొత్తం చెప్తాను. సో మీకైతే క్లియర్ గినండి, మీకు మొత్తం అర్థమవుతుంది. సో మీకైతే వీడియో అర్థమైతే మీకు యూజ్ అవుతుంది వీడియో అనుకుంటేనే సో ఒక లైక్ చేయండి, దీంతోపాటు షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీకైతే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో మొత్తం ఇస్తా, క్లియర్ వినండి మీకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే ఫస్ట్ మనకు లెఫ్ట్ సైడ్ పైన మన నేమ్ ఉంటుందిగా, నేమ్ కాడ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో మన నేమ్ పక్కన సెట్టింగ్ గుర్తులా ఉంటాయిగా, సో అదైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో చూడండి, ఇక్కడ సెకండ్ అయితే మనకు వెపన్ గ్లోరీ టైటిల్ అని ఉంది కదా, సో అది మనమైతే ఓపెన్ చేయాలి. సో మీకు నార్మల్గా నేనైతే ఇక్కడ మనకు ఆల్రెడీ ఉన్న స్టైల్స్ సో దీన్ని అయితే చూపిస్తున్నా కదా, సో ఇక్కడ మీకు మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో వెపన్ గ్లోరీలకు అయితే వెళ్దాం ఇప్పుడు. సో వెపన్ గ్లోరీ వెళ్ళిన తర్వాత ఇక్కడ వెపన్ గ్లోరీ లీడర్షిప్ వచ్చింది, అది క్లిక్ చేసినాం కదా. సో క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా అయితే వస్తున్నాయి. సో చూడండి, నేను తెలంగాణ స్టేట్ కాబట్టి మన లొకేషన్ని బట్టి సో మనకు ఆ లొకేషన్ వాళ్ళే అయితే కనిపిస్తాయి. ఇండియా లెవెల్లో టాప్లు ఉన్నవి కనిపిస్తాయి. సో దీంతోపాటు మన స్టేట్ని బట్టి ఉంటాయి. ఇక్కడ స్టేట్ కూడా చూసుకోండి, ఒకవేళ మీరు వేరే స్టేట్ మీకు తప్పున్నా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నాదైతే డిఫాల్ట్గా అయితే వచ్చింది, సో మీకు కూడా డిఫాల్ట్గా మీ లొకేషన్ బట్టి వస్తాయి. సో తెలంగాణలో ఇక్కడ MP40 గన్ యూజ్ చేస్తున్న వాళ్ళు, సో వాళ్ళ స్కోర్ని బట్టి వాళ్ళకైతే వాళ్ళ నేమ్ పైన మీరు గేమ్లో కూడా చూస్తారు తెలంగాణ అని చెప్పి MP40, M4A1 ఇట్లా ఒక్కొక్క గన్ నేమ్ అయితే కనిపిస్తుంది, సిఎస్లా కానీ ఇట్లా. సో ఇక్కడ మీరు గన్స్ కూడా నేమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన గన్. సో ఏ గన్ అయినా అక్కడ చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సో గన్స్ చేంజ్ చేసుకోనికి కూడా నేనైతే చూపిస్తున్నా కదా. సో నచ్చిన గన్ సెలెక్ట్ చేసుకోండి, దాంట్లో టాప్ ఉన్న నేమ్స్ మీకు కనిపిస్తాయి. సో మీరు కూడా ఎక్కువ గన్ ఏ గన్ యూజ్ చేస్తారో దాన్ని బట్టి మీరైతే ఆ ప్లేస్లోకి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో దీని గురించి అయితే ఒక సింపుల్గా మీకు అయితే ఎక్కడుంది అనేది అయితే అర్థమైంది కదా. సో ఇప్పుడు దీని గురించి నేనైతే చెప్తున్నాను. సో ఇదైతే మనకి వెపన్ గ్లోరీకి సంబంధించింది. సో ఈ వెపన్ గ్లోరీ, సో దీంతోపాటు మనకు లీడర్షిప్ టైటిల్, ఈ రెండు అనేటివి మనకు లొకేషన్ ఆధారంగా వస్తాయి. సో ఇందాక చెప్పిన కదా తెలంగాణ అని చెప్పి ఉందని చెప్పి, సో ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్ వాళ్ళకి లొకేషన్ ఆధారంగా వెపన్ గ్లోరీ అలాగే వాళ్ళు ఆడుతున్న గన్ యూసేజ్ను బట్టి సో ఆ లీడర్ బోర్డులో వాళ్ళ నేమ్స్ అయితే వస్తాయి. సో అట్లా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇట్లా తెలంగాణ MP40, ఆంధ్ర M1014 అని, MP40 అని అట్లా నేమ్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వెపన్ గ్లోరీ ఎట్లా పెంచాలంటే, సో మనం ర్యాంక్ గేమ్ ఆడతాం కదా, బీఆర్ ర్యాంక్ గేమ్. సో దీంట్లో మనకి మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, అంటే మనకి టాప్లో అయితే రావాలి. టాప్లో వస్తేనే మనకైతే సో ఈ వెపన్ గ్లోరీ అయితే పెరుగుతుంది. సో మనం ఇప్పుడు ఒక గేమ్లో మనము ఇప్పుడు MP40 యూజ్ చేస్తున్నాం అనుకోండి. సో MP40 యూజ్ చేస్తే సో ఆ గేమ్లో మనం ఎంతవరకు మనం పర్ఫార్మెన్స్ చేస్తున్నాం ఆ గన్తో అనేది దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఫ్రెండ్స్, మనకైతే ఈ వెపన్ గ్లోరీ కూడా సో ప్రతి ఒక్క స్టాటిస్టిక్స్ని బేస్ చేసుకొని ఉంటుంది, అంటే మనం ఒక మ్యాచ్లో ఎన్ని కిల్స్ కొడుతున్నాం, సో ఎంతవరకు గన్ని యూజ్ చేస్తున్నాం అనేది. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని స్కోర్ అవుతుంటుంది, బీఆర్ ర్యాంక్ మ్యాచ్లో ఎక్కువ స్కోర్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, సింపుల్గా చెప్తున్నా ఏం లేదు, ఇప్పుడు మనం MP40 గన్ తీసుకున్నాం అనుకోండి గేమ్లా, సో ఆ గేమ్లో ఆ గన్ యూసేజ్ మనం కరెక్ట్ యూజ్ చేయాలి, కరెక్ట్ కిల్స్ కొట్టాలి. సో ఆ గన్ని మనం ఎంత పర్ఫార్మెన్స్ ఎంత మంచిగా ఇస్తే ఆ గన్తో మనకు అంత గ్లోరీ అయితే పెరుగుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మన గేమ్లో మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, కిల్స్ ఎక్కువ ఉండాలి, సో అప్పుడే దీని స్కోర్ అనేది పెరుగుతుంది. సో అర్థమైంది కదా. సో దీని తర్వాత మనకు ఎప్పుడెప్పుడు మనకు ఈ లీడర్ బోర్డులో నేమ్స్ వస్తాయనే డౌట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకైతే ఈ వెపన్ గ్లోరీ అయితే ప్రతి సోమవారం రాత్రి 1 గంటలకు అయితే రీఫ్రెష్ అయితే అవుతుంది. సో ప్రతి వారం ఇప్పుడు ఈ వీక్ అందరూ మంచిగా ఆడారు అనుకోండి, వాళ్ళ పర్ఫార్మెన్స్
మండే రోజు అప్డేట్ అయిపోతుంది. సో వాళ్ళ నేమ్ అనేది ఆ లీడర్ బోర్డుకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, సో నాకు 1785 ఉంది కదా, సో నా స్కోర్ పెరిగితేనే ఆ పైన లీడర్ బోర్డులోకి పోతుంది. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు ఏదన్నా ఒక గన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్కువ యూజ్ చేసేది ఏ ప్లేస్లో, సో టాప్లో పోవాలంటే ఏం చేయాలనేది అయితే చూసుకోండి. ప్రతి సోమవారం రాత్రి 1 గంటలకు అప్డేట్ అవుతుంది. సో అప్డేట్ అయిన తర్వాత మీకు అయితే 1 వీక్ అంటే స్టేట్ నేమ్ దీంతోపాటు గన్ నేమ్, సో ఈ లీడర్ బోర్డులో, సో ఈ గన్ వెపన్ గ్లోరీని బట్టి లొకేషన్ని బట్టి మనకైతే నేమ్స్ అయితే ఉంటాయి. ప్రతి సోమవారం రాత్రి 1 అయితే అప్డేట్ అయితే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో అప్డేట్ అయిన నేమ్స్ అయితే 1 వీకే ఉంటాయి ఫ్రెండ్స్. చలో భయ్యా, మీకైతే ఆల్మోస్ట్ నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన, అంటే మనకి ఇక్కడ ఇప్పుడు నేమ్స్ ఉంటాయి కదా ఇట్లా తెలంగాణ MP40, ఆంధ్ర MP40 అని చెప్పి, సో ఎక్కడ ఉంటాయి అనేది మీకైతే చెప్పిన. సో దీంతోపాటు గేమ్లో మంచి పర్ఫార్మెన్స్ ఆ గన్తో ఇస్తే మనకు స్కోర్ పెరుగుతుంది. సో ప్రతి సోమవారం మనకైతే 1 గంటలకైతే అప్డేట్ అవుతుంది రాత్రి. సో ప్రతి వారం గేమ్ పర్ఫార్మెన్స్ను బట్టి సో మనకైతే ఇక్కడ నేమ్స్ అయితే 1 వీక్ అయితే ఉంటాయి. సో మీరు కూడా ఏ ప్లేస్లు ఉన్నారో చూసుకోండి, సో దానికి తగ్గట్టు స్కోర్ పెంచుకోండి. సో ఎక్కువ గేమ్లు అయితే మీరు ర్యాంక్ బీఆర్ గేమ్లు ఆడితేనే మీకైతే నేమ్లో దీంట్లో లీడర్ బోర్డులో పోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అర్థమైంది కదా, మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి అర్థం కావాలని కొంచెం ఎక్కువ కూడా చెప్పొచ్చు. సో సింపుల్గా మ్యాటర్ అయితే ఇది. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, సో నేను చెప్తాను. ఇదైతే ప్రతి ఒక్క స్టేట్కి సపరేట్ సపరేట్ ఉంటుంది, తెలంగాణకు సపరేట్, ఆంధ్రాకు సపరేట్, ఒడిశాకు, ఢిల్లీకి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సపరేటే ఉంటుంది. సో మీరు కూడా మీ స్టేట్లో టాప్లో రావడానికి ట్రై చేయండి. సో టాప్లో కాకుండా ఏదో ఒక లిస్ట్లో నేము రానికైతే ట్రై చేయండి. సో ఇట్లా ఎంతమందికి పేరు వస్తుందో కూడా కామెంట్ చేయండి. సో ఆల్రెడీ మన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. సో మ్యాక్సిమం మెంబర్స్కి దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండకపోవచ్చు. ఒక 1 వీక్ నుంచి, నేను 1 మంత్ నుంచి అనుకున్న వీడియో ఇద్దామని కానీ టైం దొరకలేదు. ప్రొఫైల్ ఓపెన్ చేసినా కూడా ఇక్కడ తెలంగాణ MP40 అని కనిపిస్తుంది కదా, సో ఇట్లయితే కనిపిస్తుంది. సో దీని గురించి తెలియని వాళ్ళకి సో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, మీకు యూజ్ అయింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫ్రీఫైర్లో వచ్చే మంచి అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.